కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు నియోజకవర్గానికి ఒక చుక్క నీరు రాలేదన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కృష్ణపేటలో ఐకేపీ సెంటర్ను ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సన్నవడ్లు వేయాలని చెప్పిన కేసీఆర్ తీరా వేశాక వాటిని కొనకుండా రైతులను మోసం చేశారన్నారు వివేక్. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలం కిస్టంపేటలో ఐకేపీ సెంటర్ను జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, ప్రధాన కార్యదర్శులు ఆందుగల శ్రీనివాస్, వెంకటేశ్వర్ గౌడ్ ఇతర బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సన్నబొడ్లు వేయాలని చెప్పిన కేసీఆర్ తీరా వేశాక వాటిని కొనకుండా మోసం చేశారన్నారు వివేక్. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో కోటపల్లి, వేవనపల్లి మండలాల్లో 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, దీనికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్ లో ఉన్న ప్రతి రైతు దగ్గరికి వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు నియోజకవర్గానికి చుక్క నీరు రాలేదన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో దాదాపు 10,000 ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి పరిహారం వెంటనే చెల్లించి అన్నదాతల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికలతో కేటీఆర్ ఫెయిల్యూర్ మినిస్టర్ అని మరోసారి ప్రూవ్ అయిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ను పక్కకు పెట్టి బీజేపీకే పట్టం కడుతున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. జైపూర్ లో జరిగిన సమావేశంలో దాదాపు 200 మంది యువకులు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాపం రైతులకు అందరినీ కూడా నమ్మించి వాళ్ళను వడ్లేపించడం జరిగింది. ఇప్పుడేమో తెడ్డు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. మొన్న దుబ్బాక ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత, జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన కలిగింది. అరే, ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు, ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదైతే మేలు చేయాలనో ప్రజలకు మేలు చేయక కేవలం ఆయన ఆస్తులు పెంచుకోనికే ఆయన వివరిస్తున్నాడు. సీఎం కేసీఆర్ రైతుల్ని సన్నవడ్లు వేయమని నిండా ముంచారన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి. సన్నవడ్లకు 2500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరారు. రైతు బంధు పథకం కౌలు రైతులకు కూడా వచ్చేలా బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ముందు ధర్నా చేస్తామని చెప్పారు. కేసీఆర్ సన్నవడ్లేయమని చెప్పి రైతులను మోసం చేసిండు. ఈ సన్నవడ్లను 2500 రూపాయలు క్వింటాల్ చొప్పున ఇచ్చి కేసీఆర్ ఈ సన్నవడ్లను కొనాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ఏదైతే కేసీఆర్ ప్రయత్నం చేస్తుండో అది చాలా తప్పు. కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన కనీస మద్దతు ధర అది దొడ్డు వడ్లకు. కేంద్ర ప్రభుత్వం సన్నవడ్లేయమని ఎక్కడ చెప్పలేదు, చెప్పింది కేసీఆర్. కనుక కొనాల్సింది కేసీఆర్. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆందుగల శ్రీనివాస్. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండలంలోని 10,000 ఎకరాల్లో పత్తి పంట పాడైందన్నారు. మంచిర్యాల సమస్యల్ని ఎమ్మెల్యే బల్కా సుమన్ పట్టించుకోవడం లేదన్నారు. దళితులకు అన్యాయం జరిగినా స్పందించడం లేదని, ఎమ్మెల్యే హైదరాబాద్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ కొడుకులాంటున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి గెలిచిన మన బల్కా సుమన్ ఎమ్మెల్యే గారు ఒక్క రోజు కూడా అక్కడ నష్టపోయిన పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన దాఖలు లేవు. అక్కడ దాఖలు లేవు, ఆ చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించిన దాఖలు లేవు. అంటే ఆయన ఒకటి మేము చెప్తున్నాం, ఇది దళిత నియోజకవర్గం, నువ్వు దళిత బిడ్డవు, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో దళితులకు ఎవరైతే ఉన్నారో అన్యాయం జరిగితే మన స్థానిక ఎమ్మెల్యే గారు మనం ఆదుకోవాల్సిన విషయం మన అందరికీ మనం గుర్తు చేయాల్సిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పోయి నాణ్యకల్లో అక్కడ హైదరాబాద్లో ఉంటే మరి ఇక్కడ రైతులను పట్టించుకునేవారు, ఇక్కడ బాధితులను పట్టించుకునేవారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బీజేపీని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు వివేక్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు.